హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు యూఎస్ నుంచి ఆ లగేజ్ వచ్చిందంతా కూడా నేను వీడియో చేశాను కదా. సో ఆ వీడియోలో లాస్ట్ ఒక క్యాప్షన్ పెట్టాను అన్నమాట, ఇదేంటో గెస్ట్ చేయండి అని. ఎవరైనా గెస్ట్ చేశారేమో ఆ కామెంట్లో వెళ్ళి చూద్దాం. సో దానికంటే ముందు అదేంటో చూసేద్దాం. ఇవన్నీ కూడా అన్బాక్సింగ్ అంతా కూడా మనం నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో లోడ్ చేసాము. తర్వాత ఏంటంటే పర్టికులర్గా దీన్ని నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా అయితే ఎంత కంఫర్ట్గా ఉంటుందబ్బా, ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా ఈజీగా ఉంటుంది అని చెప్పి అనిపించింది అనమాట. సో రండి, దాన్ని ఒకసారి దాన్ని పట్టుపట్టేద్దాం. సో మొత్తానికి అక్కడి నుంచి వచ్చిన మన బెడ్ ఎలా ఉందో, దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూసేద్దాం రండి. అదే ఓపెన్ అవుతాను ముందు పాప. కాదు, ఎన్ని పడిపోతుంది అంటే ఎక్కేటప్పుడు గాలి పాపని లాపుతారా లాపుతారా ఇప్పుడా? అరే పాపని లాపుతారా లాపుతా లాపుతుందా? మేలు ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో దక్కన బెడ్ కూదే చాలేసి ఒరే ముడుచుకొని పోతావు పాప, పాప ముడుచుకొని పోతావు. మేము రావట్లా నువ్వు ఈ విధంగా కోరాత కోరని ఎవరు కష్ట చేస్తుంటారు. మేము ఎట్లా వస్తావు ఇప్పుడా, ఎట్లా వస్తావా? బోట్ బోట్ లాగా బుడ్డోడికి వీడియో కాల్ అయితే చూపించండి. ఓ ఇంకా బెడ్ కూడా ఇది కాటు కూడా పడలేదు ప్రణవ్, ఇదే కదా, ఇదే బాగుందా? కానీ దీన్ని కొనాలా, ఎవరికన్నా ఎవరికన్నా ఇచ్చిస్తే కూడా దీన్ని కొనాలి కదా, కన్వర్టర్ కొనాలా? ఇది కూడా 2400 ప్రణవ్ కన్వర్టర్. లేదు సార్ మొత్తానికి పైకా ఎట్లా ప్రణవ్? ఓయ్ నీకు బెడ్ వచ్చిందిరా అల్కా? నేను చెప్పు, నేను డ్రామా చేస్తున్నాను, నన్ను అటు కూర్చొని చూస్తున్నావు. ఇంటికి నువ్వు రాదునిగా నేను రానినా చెప్పు. ఆ పోజ్ ఏంది? అమ్మగుండ్రా బాబు, దాని పాట కదా ఉంటే. హలో అందుకే డిస్టర్బ్ చేయాలి దాని పాట కదా. అల్కనందా నేను చెప్పినట్టే ఉండాలి. అది అజుడు అజుడు ఎంత ముచ్చటగా ఓడుకుంటుంది తెలిసి మధుకో. మామూలుగా పెట్టండి పెట్టండి కిందే అనుకున్నా నేను. నువ్వు ఇది తీసుకొస్తాను మా అన్నప్పుడు కిందే కిందకే ఉంటుంది కావాలనుకున్నా నేను. అక్కడ అంతే కదా, ఇప్పుడు మెయిన్ పర్పస్ స్టూడెంట్స్ కి ఇలా మూవ్ అవుతా ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ట్రావెల్ కి. ఇక్కడ అంతే కదా, ఎంత $100 $150 ఉంటుంది. గుర్తులే ఎప్పుడో 1 ఇయర్ ముందు కదా. బెడ్ ఎత్తుకుని గాలి తగ్గించుకుంటే మెత్తగా గాలి తగ్గిస్తే మెత్త మెత్తగానే ఉన్నింది. ఫుల్ గా గట్టిగా పెట్టినాడు ఇప్పుడు
చాలా మెత్తగా ఉంది ఇప్పుడు. ఇప్పుడు ఏంటండి అట కూర్చుంటే వెళ్ళిపోతలా అది ఏంటిది ఫన్ వరల్డ్ లో ఉంటుందా ఏంటదా ఫన్ వరల్డ్ లో అట్లా దిగ దిగాలంటే కూడా దిగలేకపోతున్నా అవును నీళ్ళలో తేలుతుంది కాబట్టి లోపల గాలే కదా ఉతకూడదు అనుకుంటా దాన్ని అది దాని మీద బెడ్ షీట్లు అంటే కంఫర్టర్ అలాంటి వేసుకోవాలి ప్యాకెట్ మళ్ళీ రీల్స్ రీల్స్ సీల్ చేసేది అది ఇన్స్టాగ్రామ్ లో ఒకరు రీల్ పెట్టినారు ఏంటంటే ఒక టమాటాలు ఇది ఎత్తుకొని పోతా ఉంటది ఒక కేజీ కొనుక్కొని కూర్చొని ఉంటుంది చూడు ఒక నాలుగు టమాటాలు తీసేసి దాన్ని ఇట్లా వేస్తాడు ఫుల్ ఇది ఇది మాత్రం యూజ్ అవుతుంది రా మామూలుగా కిచెన్ లో పనికి వస్తుంది మేము మాకు బాగా పనికి వస్తుంది అది అంటే మేము మసాలా డబ్బాలో వేసుకున్నాం అవి ఎందుకు ఓపెన్ గా పెట్టినా డబ్బాలు వేసి అన్ని ప్యాకెట్లు డబ్బాలో పెడుతున్నా ఇప్పుడు క్లిప్ వేస్తున్నాం కదా క్లిప్ లేకుండా క్లిప్ లేకుండా సీల్ చేస్తాం నువ్వు కూడా ఎత్తుకుపోతా అన్ని పోయేటప్పుడు క్లిప్ లోనే ఉన్నాయి నాకు వద్దు పాప నేను అందుకే నీకు నేను అసలు నేను అసలు అవి వాడను నాకు అది బాగుంది నా ఇట్లా ఇదే వాడేది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కమెంట్ లో చెప్పండి. ఇవి సాక్స్ మనం ఎంతసేపు వేసుకున్నా కూడా స్వెట్టింగ్ అవ్వదంట. సో అది వాళ్ళ నాన్న కోసం తీసుకొచ్చాడు అనమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అదే నేను ఇంత ఎక్స్పెన్సివ్ అంటూ ఉంటే దీనికి అడ్వాంటేజ్ ఉన్నాయి అందుకే ఇంత ఎక్స్పెన్సివ్ అని చెప్పారనమాట. తర్వాత మనకు మెయిన్ ఆ బెడ్ మాత్రం నాకు భలే భలే నచ్చేసింది అనమాట. ఇంకా కాట్ కొనకుండా ఇలాంటి బెడ్లు మనం వేసేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఓన్లీ ఆ ఎయిర్తో కాకుండా మామూలుగా కొంచెం కంఫర్ట్గా ఉంటే బాగుండి అనిపించింది. కానీ టెంపరీగా చాలా బాగా పనిచేస్తుంది. అది ప్రణం వెళ్ళినప్పుడు కొన్నాడు, తర్వాత మళ్ళీ వేరే బెడ్ కొనడం వల్ల అది అలాగే ఉండిపోయిందంట. సో అది ఎందుకు ఇక్కడ యూజ్ చేసుకుందామని చెప్పి తీసుకొచ్చాడు. అలా గార్డెన్లో కూడా వేసుకోవచ్చు అంటున్నాడు అనమాట పడుకోవాలంటే. థ్యాంక్ యూ.